comparison test 1. If sigma un and sigma vn are two series of positive terms such that un is less than or equal to k into vn, if sigma vn converges, then sigma un is also converges. Comparison test 1. If sigma un and sigma vn are two series of positive terms such that un is less than or equal to k into vn, if sigma vn converges, then sigma un is also converges. That means two series one degree sigma un and sigma vn and two series one appudu un and a series lo unde prati term vn and a series lo unde term kante chinnadiga untu unte, then vn convergent ayinappudalla un kuda convergent avutundi. Ante edaina oka series convergent ayinappudu and it converges to L అయినప్పుడు ఆ Vn అనే సీక్వెన్స్ కంటే చిన్న టర్మ్స్ ఉండేటువంటి సీక్వెన్స్ L కంటే తక్కువ నంబర్స్ దగ్గరికి వెళ్తుంది, తక్కువ నంబర్ దగ్గరికి వెళ్తుంది. దేర్ఫోర్ ఏదైనా ఒక సిరీస్ కన్వర్జెంట్ అయితే దానికంటే చిన్న టర్మ్స్ ఉన్నటువంటి సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. కంపారిజన్ టెస్ట్ 2. ఇఫ్ సిగ్మా un అండ్ సిగ్మా vn ఆర్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ un is less than or equal to k into vn, అంటే vn అనే సిరీస్ కంటే చిన్న టర్మ్స్ తోటి un అనే సిరీస్ ఉంది మన దగ్గర. ఇఫ్ సిగ్మా un డైవర్జెస్ దెన్ సిగ్మా vn ఇస్ ఆల్సో డైవర్జెస్, అంటే ఏదైనా ఒక సిరీస్ డైవర్జెంట్ అయినప్పుడు దానికంటే పెద్ద టర్మ్స్ తో కూడినటువంటి సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది. దీని కంపారిజన్ టెస్ట్ 2 అంటాము. సో కంపారిజన్ టెస్ట్ 1 అండ్ కంపారిజన్ టెస్ట్ 2 ఏం చేస్తున్నాయి అంటే టూ సిరీస్ ని కంపేర్ చేస్తూ ఏదైనా ఒక సిరీస్ కన్వర్జెంట్ అయితే దానికంటే చిన్న టర్మ్స్ ఉన్న సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుందని, ఏదైనా ఒక సిరీస్ డైవర్జెంట్ అయితే దానికంటే పెద్దగా ఉండే టర్మ్స్ ఉండే సిరీస్ డైవర్జెంట్ అవుతుందని మనకు తెలియపరుస్తుంది. లిమిట్ కంపారిజన్ టెస్ట్ స్టేట్మెంట్. ఇఫ్ సిగ్మా యున్ అండ్ సిగ్మా విఎన్ ఆర్ టూ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్ యున్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, ఎల్ నాట్ ఈక్వల్ టు జీరో, then sigma un and sigma vn are convergence or divergence together. Limit comparison test. If sigma un and sigma vn are two series of positive terms such that limit un by vn is equal to L, not equal to 0, then sigma un and sigma vn are converges or diverges together. If sigma un and sigma vn are two series of positive terms such that limit un by vn is equal to L, L not equal to 0, then sigma un and sigma vn are converges or diverges together. Un అనేది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం, vn అనేది మనకు తెలుసుకున్నటువంటి ఒక నోన్ సిరీస్ తీసుకుంటాం, ఇట్ ఇస్ ఐదర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్. ఇప్పుడు un అనేది ఏంటి ప్రాబ్లం మనకు అది ఏంటో చెప్పాలి, కన్వర్జెంట్ డైవర్జెంట్ కనుక్కోవాలి. సో మనం ఏం చేస్తాము, నోన్ సిరీస్ ఒక విఎన్ తీసుకుని యుఎన్ని విఎన్ తోటి డివైడ్ చేస్తాం అండ్ ఎన్ టైమ్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ అప్లై చేస్తాం. సో మనకు ఒక ఫైనట్ వాల్యూ వచ్చింది అంటే ఆల్రెడీ విఎన్ మనకి నోన్ సిరీస్ కాబట్టి విఎన్ ఏదైతే యుఎన్ కూడా అదే అవుతుంది, అంటే విఎన్ కన్వర్జెంట్ అయితే యుఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది, విఎన్ డైవర్జెంట్ అయితే యుఎన్ కూడా డైవర్జెంట్ అవుతుంది. సో మనం విఎన్ ఎలా చూసేస్తాం, మన దగ్గర ఆగ్రది సిరీస్ టెస్ట్, ఎన్ పవర్ ఆర్ అనేటువంటి ఫార్ములా ఈ రెండు ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకుని మనం విఎన్ అనే దాన్ని మనం చూస్ చేసుకుంటాం. సో ఆ రకంగా విఎన్ అనేది నోన్ సిరీస్ అయి ఉంటుంది, యుఎన్ అనేది అన్నోన్ అయి ఉంటుంది. అన్నోన్ సిరీస్ యొక్క ఆన్సర్ కనుక్కోవడానికి నోన్ సిరీస్ తో బయలుదేరి యుఎన్ బై విఎన్ అనేది కన్స్ట్రక్ట్ చేసి లిమిట్ అప్లై చేస్తాం యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఫైనల్ టర్మ్స్ వస్తే కనుక నోన్ సిరీస్ అనేది ఏదైతే ప్రాబ్లం కూడా అదే అవుతుంది.